కథ రచన శ్రీమతి దూర్వాసుల కామేశ్వరి గారు పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆగస్టు ఇరవై రెండవ తేదీన కాకినాడలో జన్మించారు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో పెరిగి అక్కడే విద్యను అభ్యసించారు పంతొమ్మిది వందల యాభై రెండులో డివి నరసింహం గారితో పెళ్ళయ్యాక భర్త ఉద్యోగరీత్యా ఒరిస్సాలో నివసించారు భర్త పదవి విరమణ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో హైదరాబాదులో స్థిరపడ్డారు ఈమెకు ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు శ్రీమతి డి కామేశ్వరి గారు కథా రచయిత్రిగా తెలుగు సాహిత్య లోకానికి చిరపరిచయం ఈమె పదకొండు కథా సంపుటాలు ఇరవై నవలలు సుమారు మూడు వందల కథలు ముప్పై కవితలు ఒక కవితా సంపుటి వ్రాశారు మలుపు నవల న్యాయం కావాలి సినిమాగా కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి కొన్ని నవలలు టెలిఫిల్ములుగా టీవీ సీరియల్గా వచ్చాయి పంతొమ్మిది వందల అరవై రెండులో ఆంధ్రపత్రికలో పత్రికలో వనితలు వస్త్రాలు అనే వ్యాసంతో రచన వ్యాసంగం ప్రారంభించారు అదే పత్రికలో ప్రచురితమైన ఆనందరావు ఆకాకరకాయలు అనే కథ ఆమె వ్రాసిన తొలి కథ పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో వ్రాసిన కొత్త నీరు మొదటి నవల ఈమె కథలు నవలలు హిందీ కన్నడ తమిళ భాషలలో అనువాదం చేయబడ్డాయి అనేక కథలకు నవలలకు పోటీలలో బహుమతులొచ్చాయి వీరు పొందిన పురస్కారాలు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో గృహలక్ష్మి స్వర్ణ కంకణం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మద్రాస్ తెలుగు అకాడమీ అవార్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మాదిరెడ్డి సులోచన అభినందన అవార్డు పంతొమ్మిది వందల తొంభై తొంభై నాలుగు తొంభై తొమ్మిది సంవత్సరాల్లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి అవార్డు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో టీవీ చిత్రాల విభాగంలో ఉత్తమ కథా రచయితగా నంది పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఉత్తమ సినీ కథా రచయిత్రిగా న్యాయం కావాలి సినిమాకు సితారా ఆంధ్రభూమి వంశీ బర్కిలీ సినీ హెరాల్డ్ కళాసాగర్ సంస్థల నుంచి ఐదు అవార్డులు రెండు వేల సంవత్సరంలో ఎండమావులు నవలకు గోపిచంద్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో సుశీల నారాయణ రెడ్డి అవార్డు వీరు పొందారు అంటే రాముడు తండ్రి దశరథుడంత గొప్ప పేరున్నవాడు కాకపోయినా ఆ ఊరిలో మొకట లేని మహారాజులాగే వెలిగిపోతున్నాడు ఎమ్మెల్యే పదవిలో దశరథరామయ్య అంటే ఏ అరవయ్యో డెబ్భై ఏళ్ళో ఉంటాయనుకునేరు పట్టుమని నలభై ఐదో ఆరో ఉంటాయి ఆరడుగుల పొడుగు తండ్రి పోలిక తల్లి రంగు వచ్చి అందగాడు పైగా నూరెకరాల ఆసామి నల్లని మీసకట్టు గంభీరమైన చూపులతో చూసే ఆయన్ని చూసిన వారందరూ అడగకుండానే ఆ ఊరికి మహారాజు పట్టం కట్టేశారు బీకాం పాస్ అవగానే తండ్రి నీ బీకాం చదువుకు వచ్చే ఉద్యోగాలు ఏమిటి జీతాలెంతా పొలాలు చూసుకో రైస్ మిల్లు పెద్ద చేసుకో మొన్న కొత్తగా పెట్టిన ఆయిల్ మిల్లు సారడం లేదు ఇంకోటి పెట్టు పొలంలో పప్పులు పంటలు మొదలుపెట్టు ఏదో ఇంగ్లీష్ చదువు ఉండాలి దడదడ మాట్లాడగలవు అని ఇంగ్లీష్ చదువులు చెప్పించారని బోయలు డబ్బెట్టి నేను డబ్బు దాచి దాచి లక్షలు లక్షలప్పచెపుతున్నాను నా మనవడికి ఆ లక్షలు కోట్లు చేసి ఇవ్వాలి నీవు మర్చిపోకు అని తండ్రి కొడుకును కూర్చోబెట్టి డబ్బు ఎలా చెయ్యాలో బోధించి లక్షలు పొలాలు మిల్లులు అన్నీ అప్పగించి వంశోద్ధారకుడిని కనడానికి ఓ అయినింటి పిల్లనిచ్చి పెళ్లి చేశాడు రంభా ఊర్వశీ కాకపోయినా బాగానే ఉంది ఏదో ఇంటర్ వరకు చదువుకుంది బుద్ధిగా అమ్మా నాన్న మాటలకి తలాడించి పెళ్లి చేసుకున్నాడు ఇరవై నాలుగో ఏట దశరథరామయ్య పట్నం బీకామ్ చదవడానికి వెళ్ళినప్పుడే దశరథరామయ్య పేరు మూటుగా ఉందని కాలేజీలో ఎంటర్ అవగానే దశరథరామ్ అని మార్చేసుకున్నాడు పేరు మార్చుకున్న వేళా విశేషమో పెళ్ళాం వచ్చిన వేళా విశేషమో గాని లక్షలు అనతకాలంలోనే కోట్లుగా మారాయి రెండేళ్లలోనే వంశోద్ధారకుడిని కనగలిగి తల్లిదండ్రుల్ని సంతోషపెట్టాడు మనవడి ముద్దు ముచ్చట్ల వరకే చూశారు గాని ఎంత ఘనకార్యాలు చేస్తాడో అని మురిసిన తాత మా అమ్మ అవేమీ చూడకుండానే ఒకరి వెనక ఒకరు రెండేళ్లలో దాటిపోయారు తాతగారు తన ఆశలు కలలు అన్ని వదిలేసుకుని బాధ దిగమింగుకుని బతకాల్సిన అవసరం లేకుండా దాటిపోవడం మంచిదయ్యింది అందరూ అనుకునే విధంగా మనవుడు తయారయ్యాడు ఏళ్లు వస్తున్న కొద్దీ పదేళ్ల వయసు వరకు చిన్నవాడు ముద్దులెక్కువై ఒక్కడైపోయి పెంకి మొండిగా తయారయ్యాడు ఏదో కాస్త జ్ఞానం వస్తే వాడికే బుద్ధి తెలిసి మారతాడు అల్లరి తగ్గుతుంది అనుకున్నారంతా నేను మారాల్సిన అవసరమేముంది మా నాన్న బోలెడు సంపాదించాడు ఇంకా సంపాదిస్తున్నాడు ఈ ఊరికి మొగటలు లేని మహారాజు పైగా ఎమ్మెల్యే ఆయన మాటకి ఎదురు లేదు నేను మా నాన్నకి ఒక్కగానొక్క కొడుకుని యువరాజుని బిఏలు ఎమ్మెలు చదవలసిన అవసరమేముంది ఈ పొలాలకు ఇళ్లకి తోటలకి రైస్ మిల్లులకు ఆయిల్ మిల్లులకు మా నాన్న కొనిపడేసిన స్థలాలకి ఏకైక వారసుడిని అన్న విషయం పట్టుమని పదహారాలకే అర్థమైపోయింది అతనికి చదువులో రాణించకపోయినా ఇటువంటి ప్రపంచ జ్ఞానం బాగానే అర్థమైపోయింది లెక్కల్లో ఏనాడు పాస్ మార్కులు రాకపోయినా డబ్బులు ఆస్తులు లెక్కెట్టుకోవడంలో దిట్ట కొడుకు మొదటిసారి మెట్రిక్ ఫెయిల్ అయ్యాక రెండోసారి ముందే జాగ్రత్తపడి వీళ్ళని వాళ్ళని పట్టుకుని పలుకుబడి డబ్బుతో గట్టెక్కించాడు తండ్రి పట్నంలో కాపురం పెట్టి ఇంగ్లీష్ మీడియం చదివించడంతో గటకటా ఇంగ్లీష్ మాట్లాడే కొడుకును చూసి మురిసిపోయాడుగాని చదువులో చవట అని మెట్రిక్ ఫెయిల్ అయ్యే వరకు గ్రహించలేకపోయాడు ఆయన ఏదో బిఏ వరకు గట్టెక్కిస్తే చాలు ఉన్న ఆస్తులు కాపాడుకుంటూ ఏదో తన వారసత్వం ఎమ్మెల్యే పదవి అందిపుచ్చుకుంటే చాలు ఓ డిగ్రీ చేతిలో ఉంటే సంఘంలో గౌరవం ఉంటుంది చదువుకున్నవాడు అనిపించుకోవచ్చు వచ్చిన మార్కులకి ఏ కాలేజీలోనూ సీటు రాదని తెలిసిన ఆయన ఓ మంచి పేరున్న కాలేజీకి దండిగా డొనేషన్ ఇచ్చి నెమ్మదిగా బియ్య వరకు లాగించాడు కొడుక్కి లేకపోయినా తన తెలివితేటలతో కాలేజీలో చేరిన తర్వాత ఆ నాలుగైదేళ్ళు కొడుకు ఎంత పొగరు తెగింపు ఎంత అహంభావంతో అందరు విద్యార్థులకి నాయకుడులా తయారై డబ్బు దర్పం తండ్రి హోదా డబ్బు చూపి లోబరుచుకుని అధారింటితో పనులు చేయించుకుంటున్నాడో ఆడపిల్లని ఏడిపించి కొందరితో ప్రేమ కబుర్లు చెప్పి ఎలా లొంగదీసుకున్నాడో భయంతో కొందరు గతి వారు డబ్బుకి లొంగి కొందరు ఇలా ఎంతమందితో ఆడుకున్నాడో అతని తండ్రి తెలుసుకునే నాటికి కాలాతీతమయ్యింది కారులో ఎదురు చెప్పని స్నేహితులను వెంటేసుకుని సినిమాలు షికార్లు హోటల్సు రూల్స్ మాకేమిటి అంటూ స్పీడ్గా కారు తోరుతూ అర్ధరాత్రి తిరుగుతూ పట్టుకుంటే తండ్రి హోదా చాటును అథారిటీ చూపించి తప్పించుకుంటూ తాగుతూ పార్టీలు ఇస్తూ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లుతూ ఒక్కటేమిటి మనిషి ఎంతకు దిగజారచ్చో జారి కాలేజీలో చదువు తప్ప తక్కినవన్నీ చేశాడు ఒకసారి ఏదో పార్టీ పబ్లో మాదక ద్రవ్యాలు సేవిస్తూ పట్టుబడగా కొత్తగా వచ్చిన స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ అందరినీ లాక్కెళ్లి సెల్లో పడేసి చితకబాది కోర్టులో సోమవారం హాజరు పెడతామని చాలా ఖచ్చితంగా ఎవరు తండ్రుల హోదాలు చెప్పినా వినకుండా ఫోన్లు లాక్కుని సెల్లో పడేసి వెళ్ళిపోయాడు దాంతో దయ్యం దిగివచ్చి ఏం చెయ్యాలి అనే ఆలోచనతో సతమతమైపోతూ గడిపాడు పుత్రరత్నం ఎలక్షన్స్ దగ్గర పడుతుండడంతో బిజీగా ఉన్న తండ్రి కొడుకు ముచ్చట్లని పట్టించుకోకుండా వదిలేశాడు తీరికలేక వేళాపాడా లేకుండా తిరిగే కొడుకుని మందలిస్తూ ఆలస్యమైందని కేకలు వేస్తూ ఇంటికి రాని రోజున కోపగిస్తూ కొడుకుని ఏ విధంగానూ కంట్రోల్ చేయలేని తల్లి కోపంగా కాక మంచిగా చెబుతూ బుజ్జగిస్తూ శతవిధాలుగా మార్చాలని ప్రయత్నిస్తూ ఉండేది ఆ రోజు రాత్రి ఇంటికి రాని కొడుకు అలవాటుగా ఏ స్నేహితుడితోనూ ఉండిపోయడం సరిపెట్టుకుంది మర్నాడు రోజంతా రాని కొడుకు గురించి ఆరాటపడి అందరికీ ఫోన్లు చేసి ఎక్కడా లేడని విని భయపడింది పని మీద రెండు రోజులుగా ఢిల్లీ వెళ్ళిన భర్తకు ఫోన్ చేసింది ఆయన మీటింగ్లో ఉండి పట్టించుకోకుండా వస్తాడు స్నేహితులతో ఎటో పోయి ఉంటాడు నేను ఊర్లో లేనని తెలిసి ఏ రిసార్ట్లో ఎంజాయ్ చేస్తున్నాడో వస్తాళ్లే అన్న గంటలోనే టీవీలో పబ్లో పట్టుబడ్డ స్టూడెంట్స్లో మీ అబ్బాయి కూడా కనిపించాడు అన్న వార్త గాబరాగా ఎవరో స్నేహితురాలి చెప్పగానే ఆవిడ గాబరాతో భర్తకు ఫోన్ చేసింది అప్పటికే పని ముగించుకుని బయలుదేరబోతున్న ఆయన మొహం పాలిపోయింది ఆ వార్త వినగానే ఫ్లైట్ దిగకముందే తన మనుషుల ద్వారా సంగతంతా వివిధ వర్గాల నుంచి తెలుసుకున్నాడు ఆ పోలీస్ సూపరింటెంట్ అతి రూల్స్ మనిషి దేనికి లొంగే రకం కాదని తెలుసుకున్నాడు ఢీలా పడ్డాడు ఇంటికి రాగానే తలపట్ట కూర్చున్న భర్తను చూసి భయపడిపోయింది ఎప్పుడు ఏది కావాలన్నా నిమిషాలలో జరిగిపోవడమే తెలిసిన ఆవిడ భర్తని ఏమడగడానికి భయపడిపోయింది ఆఖరికి ఆయనే తలెత్తి నాన్న అదృష్టవంతులు త్వరగా దాటిపోయారు లేకపోతే మనవడిని చూసి వాడు ఎలా తయారయ్యాడో చూసి గుండె ఆగిపోయేది నిశ్చింతగా మనవడి ముద్దు ముచ్చట్లు చూసి దాటిపోయారు ఉన్న ఒక్కడు ఇలా తయారవడానికి కారణం మనమే ఒక్కడే అని అడిగిందల్లా ఇచ్చి వాడు ఆడిందే ఆటగా పెంచాం పెద్దయి ఉద్ధరిస్తాడు ఏదో చిన్నతనం అనుకుని చూసి చూడనట్టు వదిలేశాం తోటకూర నాడే సరిదిద్దకపోవడం మన తప్పు వేధావని జైల్లో నీ కొన్నాళ్ళు బుద్ధొస్తుందేమో ఎగిరాడాయన అయ్యో చిన్నవాడు ఏదో చెడు స్నేహాలతో సరదాలతో తిరుగుతూ చిన్న తప్పు చేస్తే వదిలేస్తే ఎలాగండి అని గోలపెట్టింది వరలక్ష్మి కాళ్ళు కొట్టుకోముంటావు ఆ పోలీస్ ఆఫీసర్ నిజాయితీగా భయపడక డ్యూటీ చేసే రకం డబ్బుకు లొంగే రకం కాదట కేసు ఫైల్ అయ్యింది రేపు కోర్టులో జడ్జి ముందు బెయిల్కి ప్రయత్నించాలి అంతే మరో దారి లేదు నా పరువు ప్రతిష్ట మరిచిపోయి జడ్జి ముందు తప్పైందని ఇంకోసారి ఇలా జరగకుండా పిల్లాడిని అదుపులో పెట్టుకుంటామని తప్పు ఒప్పుకుని ఫైన్ కట్టి తీసుకురావాలి అని విసుగ్గా విసురుగా భార్య ముందు ఎగిరాడాయన అన్నట్టే తల్లిదండ్రుల విన్నపాలు విన్న జడ్జి పెద్ద లెక్చర్ ఇచ్చి తన పవర్ ఏమిటో చూపిస్తూ దుమ్ము దులిపి వదిలాడు ఇది మొదటిసారా పాపం సరదాగా వెళ్లేరా మీ పిల్లల మాట చెప్పమనండి ఇది మొదటిసారి జైల్లో అని ఇది ఐదోసారట పట్టుబడడం పోరి అని గట్టి వార్నింగ్ ఇచ్చి వదిలేశారట మొదటిసారి ఇంకోసారి మీలాంటి పవరున్నవాళ్లు ఏదో తెలియక చేశారు ఇక ముందు జరగకుండా చూస్తాం అని భరోసా ఇచ్చిపోయారట మరోసారి మినిస్టర్స్ సిఫార్సు మరోసారి ఫైన్ కట్టి విడిపించుకుపోయారు ఈసారి వాళ్ల పప్పు రుడకలేదు వీళ్ళని మించిన ఘటికుడు ఎవరి సిఫార్సులు లెక్క చేయని పోలీస్ ఆఫీసర్ వచ్చాడు రంగంలోకి ఇవిగో ఫైల్సు చదువుకోండి పిల్లల్ని కనీ మంచి బుద్ధులు నేర్పకుండా ఉందని ఊరి మీద వదిలేస్తే వీళ్ళు రౌడీల పెద్ద పోజలు కొడుతూ కారులో తిరుగుతూ అమ్మాయిలను బతకనీయకుండా పోకిరి వేషాలు వేస్తూ తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవాలా చట్టం ఒకటుందని గుర్తు లేకపోతే చూపిస్తాం జైలు జీవితం ఎలా ఉంటుందో అంటూ తల్లిదండ్రులకి ఏమి మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా పదివేలు జరిమానా వారం జైలు శిక్ష వేసేశాడు జడ్జి ఇంకో అప్పుడు ఏ సిఫార్సులకో భయపడో మెత్తపడో వదిలేసేవాడేమో కానీ ఈ పోలీస్ ఆఫీసర్ దన్నుతో చెలరేగిపోయాడు తలదించుకుని చేతులకు బేడీలతో పెడుతున్న పుత్రరత్నాలను చూడలేక వాళ్ళు తలలు దించుకుని బయటికి నడిచారు ఇంటికి వస్తూనే కోపం ఎవరి మీద చూపలేక భార్య మీద ఎగిరాడు ఒక్కడే కదండీ చిన్న విధవ అంటూ నెత్తికెక్కించుకుని అడిగినంత డబ్బు నాకు తెలియకుండా ఇస్తూ కార్లలో షికారులు తిరుగుతున్నా కాలేజీకి డుమ్మాలు కొడుతూ ఫ్రెండ్స్తో తిరుగుతున్నా నాకు తెలియకుండా కప్పెట్టి వెనకేసుకొచ్చావు ఇన్నాళ్ళు అనుభవించావుగా ఏడు వీడి వల్ల ఆ జడ్జి తల్లిదండ్రులు తిడుతూ ఉంటే తలదించుకోవాల్సి వచ్చింది బాధ కోపం ఉక్రోషంతో అరిచాడు వరలక్ష్మి నోరెత్తకుండా కన్నీళ్లు పెట్టుకుంది మంచిదే ఉండని జైల్లో ఆ భయమన్నా ఉంటే కాస్త తగ్గుతారు మధావులు మరోసారి అరిచాడు భార్య దగ్గర అరిచినా కొడుకాయే తన రక్తం అల్లారు ముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క బిడ్డ ఆ రాత్రంతా పట్టక దొరిలాడు ఏ మంత్రితోనూ ముఖ్యమంత్రితోనూ చెప్పిస్తే పని జరుగునేమో ముఖ్యమంత్రితో అంత సౌయ్యం లేదు నుంచి తన కాండిడేట్ కాక ఊరివాళ్ల బలవంతం వల్ల గెలిచే పొటెన్షియల్ ఉన్నవాడిని కాదని అగనిస్ట్గా వెళ్లడం మంచిది కాదని తగ్గాడు కానీ తనంటే ముందు నుంచి దూరం పెట్టిన ముఖ్యమంత్రికి తన కొడుకు ఇలాంటి వాడిని చెప్పుకోవడం చిరతనం అనిపించింది ముఖ్యమంత్రిని కాదని మిగతా మంత్రులు మాత్రం సాయం చేస్తారా అసలు ఎమ్మెల్యే నుంచి డబ్బు దాచుకోకుండా ఏదో మంచి పనులు చేయిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నాడని తన పలుకుబడి నచ్చక ముభావంగా ఉంటాడు అలాంటి వాడిని అడిగి లేదనిపించుకోవడం ఎందుకు అని ఊరుకున్నాడు ఏమండీ అలా వదిలేసి ఊరుకోవలసిందేనా ఆ తిండి అలా తింటాడండి కాస్త భోజనం పంపడానికి అవుతుందేమో అడిగి చూడండి అంది భయపడుతూనే ఆ నీ కొడుకు పెద్ద కలెక్టర్ అని భోజనాలు తీసుకెళ్ళనిస్తారు వెటకారంగా అన్నాడు ఏదో ఆ డిగ్రీ కాస్త అయితే ఏ అయినింటి పిల్లనో పెళ్లి చేద్దామండి కాస్త ఇంటి పట్టు నుండి ఏదో వ్యాపారాలు చూసుకుంటూ బుద్ధిగా ఉంటాడేమో కుర్ర వేషాలు కట్టుపెట్టి ఆశగా అంది తల్లి ప్రాణం కొట్టుకుంటుండగా చాలే మాట్లాడకు పెళ్లి చేసి ఇంకొకటి కూడా మనతో కలిసి ఆడవాలా కోపంగా అరిచాడు మీరు మరీను ఏదో చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగాడని అలా వదిలేస్తామా ఇంటి బాధ్యత సంసారం బాధ్యతలు వస్తే వాడే మారతాడు అంది ఆవిడ గట్టిగానే ముందు నీ కొడుకు బియ్యే అనిపించుకుంటే వాళ్ళు మనకున్న ఆస్తిపాస్తులను చూసి పిల్లనిస్తారు అన్నాడాయన వారం రోజుల తర్వాత ట్యాక్సీలో ఇంటికి వచ్చిన కొడుకును చూసి వరలక్ష్మి కలవరపడిపోయింది ఆదిత్య ఎవరి మొహం చూడకుండా గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు నాలుగు రోజులయ్యాక తండ్రి దశరథ్ కొడుకును పిలిచి ఇదిగో తాళం మరో మూడు నెలలు పరీక్షలు అయ్యేంత వరకు మాత్రమే వాడుకు నాకు తిరిగి ఇవ్వాలి కాలేజీ దూరం అని చదువు డిస్టర్బ్ అవ్వకూడదని ఇస్తున్నాను ఇదేదో నీకు భయపడో చదువు మానేస్తావోనో ఇవ్వడం లేదు చదువు మానేస్తే నష్టపోయేది నీవే ఏదో తాత తండ్రుల సంపాదన ఉంది నాకెందుకు బీఏ డిగ్రీ అనుకుంటున్నావేమో ఇది కూడా లేకపోతే సమాజంలో నీకు వీధిని పోయే ముష్టివాడి కూడా గౌరవం ఇవ్వడం ఉన్నవి తిని తిరిగి తగలేయడం మొదలెడితే చిప్ప చేతికి రావడానికి ఎన్నాళ్ళు పట్టదు ఇచ్చింది కాపాడుకుని దాన్ని పదింతలు అభివృద్ధి చేశాను కనుక నాకు అందరూ గౌరవం ఇచ్చారు పేరు సంపాదించుకున్న దాంతో పదవులు అడకపోయినా కట్టపెట్టి ఊరికి పెద్ద దిక్కుగా హోదా ఇచ్చారని తెలుసుకో నువ్వు ఒక్కగానొక కొడుకువి పెద్ద చదువులు చదివించాలని కలలు కన్నా విదేశాలు పంపి చదివించి పెద్ద హోదాలోడిని చూసి గర్వపడాలని అనుకున్నా కానీ నీవు మెట్రిక్ ఇంటర్లో తప్పగానే నీ కెపాసిటీ తెలిసిపోయి చదువు పట్ల నీకు ఆసక్తి కష్టపడి సాధించాలనే తపన నీలో లేవని అర్థమైపోయి ఆశ వదిలేశా కనీసం ఉన్నది అభివృద్ధి చేసుకోవాలనే దృష్టి ఆలోచన వ్యాపార మెళకువలు తెలుసుకోవాలనే ఆరాటం ఏదీ నీలో కనపడడం లేదు పెద్దలు సంపాదించి ఇచ్చింది తింటూ అల్లరి మూకను వెంటేసుకుని కారుల్లో తిరుగుతూ పెద్ద హీరోలాగా జల్సా చేయడం కాదు జీవితం అంటే లేకపోయినా కనీసం ప్రవర్తనలో మాట మర్యాద మంచితనం అన్నా ఉండాలి అందరికీ చదువు అవ్వదు జీవితంలో పైకి వస్తే చాలు ఏదో నా తర్వాత వ్యాపారాలు ఎమ్మెల్యే పదవి అందుకుంటే చూడాలనుకున్నా పోయింది ఇప్పుడు ఇప్పటికే కాలేజీలో ఎన్నో కంప్లైంట్స్ రూల్స్ పాటించకుండా నీ స్పీడ్ డ్రైవింగ్లు డ్రింక్ చేసే అర్ధరాత్రి తాగితందనాలు అమ్మాయిల పట్ల మీరు వేసే వెకిలి వేషాలు ఇవన్నీ నాకు తెలియదు అనుకుంటున్నావా ఇక ముందు ఏ పోలీస్ కంప్లైంట్ అన్నా వస్తే నేనున్నా అనుకోకు దేనిలోనూ నేను కలుగు చేసుకోను నేను చెప్పాల్సింది చెప్పా తర్వాత నీ ఇష్టం ఆలోచించుకో ఆ ఇంకో విషయం నీకు పెట్రోల్ నే పోయిస్తా నీ రోజువారీ ఖర్చు కావాల్సింది మీ అమ్మని కాదు నన్ను అడగాలి అది గుర్తుంచుకో ఆయన చాలా సీరియస్గా చెప్పదాల్చి చెప్పి గదిలోకి వెళ్ళిపోయారు తండ్రిని అంతకోపంగా ఏనాడు చూడని కొడుకు మనసులో బెదిరి మౌనంగా తాళాలు తీసుకుని వెళ్ళిపోయాడు కాస్త జాగ్రత్తగా పరీక్షలు అయ్యే వరకు ఉండి అదేదో గట్టెక్కిస్తే తండ్రి కోపం తగ్గుతుందని అనుకున్నాడు కాస్త ఫ్రెండ్స్తో పార్టీలు డ్రింకులు కారులో సరదాలు అన్నీ తగ్గించి పరీక్షలు పూర్తయ్యాయనిపించాడు పాపం భయపడిపోయాడండి చిన్న విధవా ఏదో సరదాలుంటాయి కుర్రాళ్ళకి ఒకరోజు చెప్పే ధ్వరణలో ఏదో చెప్పబోతుంటే ఆయన మాట్లాడుకో అసలు నీ వల్ల ఇదంతా అంటూ హుంకరించాడు ఏదో కొడుకును దారిలో పెడితే భార్య అన్నట్టు కాస్త లేని ఇంటి పిల్లనో డబ్బు తన హోదా చూసి కాస్త చదువుకున్న పిల్లను తెచ్చి ఆ పెళ్ళి ఏదో జరిపిస్తే బాధ్యత వచ్చి బాగుపడతాడేమో అని ఆయన ఆశ కానీ మనం అనుకున్న అనుకున్నట్టు జరిగితే ఇంకేం కావాలి అన్నది ఆయన మర్చిపోయారు కొడుకు కాస్త బుద్ధి వచ్చి ఈ పరీక్ష గట్టెక్కిస్తే కొండెక్కి పిల్లాడిని తీసుకువచ్చి మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్న వరలక్ష్మి కొడుకు మూడు నెలల తండ్రి భయంతో చదివి అత్యవసర మార్కులతో తన పేరుకి డిగ్రీ తగిలించుకున్నాడు కొడుక్కి కాస్త బుద్ధి వచ్చి ఈ పరీక్ష గట్టెక్కిస్తే కొండెక్కి పిల్లాడిని తీసుకొచ్చి మొక్కు తీర్చుకుంటానని మొక్కుకున్న వరలక్ష్మి కొడుకు మూడు నెలల తండ్రి భయంతో చదివి అత్యవసర మార్కులతో తన పేరుకి డిగ్రీ తగిలించుకున్నాడు ఆ సంతోషం సంబరంతో తిరుపతి ప్రయాణం పెట్టుకుంది రిజల్ట్స్ వచ్చిన పది రోజులకు ఏవో మీటింగ్లున్నాయని ఢిల్లీ రమ్మని కబురొచ్చి కారులోనేగా మీ ఇద్దరూ వెళ్ళండి అన్ని ఏర్పాట్లు చేశా అన్నాడు దశరథ్ ఆవిడికైతే భర్త లేకుండా వెళ్లాలనిపించకపోయినా ప్రయాణం అయ్యాక మానకూడదనుకుంది కొడుకైతే తండ్రి రావడం లేదని తెలిసి ఎంజాయ్ చేయొచ్చని సంబరపడ్డాడు దర్శనం ముక్కు అన్నీ యథావిధిగా పూర్తి అవగానే రాత్రికి కింద తిరుపతిలో ఉండి తెల్లారి ఐదు గంటలకి రష్ లేనప్పుడు బయలుదేరితే తొందరగా వెళ్ళి చేరుతామని కొడుకు తొందర పెడితే సరే అంది వరలక్ష్మి డ్రైవర్కి ఎంత గట్టిగా చెప్పినా స్టీరింగ్ ఇవ్వద్దని తండ్రి చెప్పినా తల్లి వారిస్తున్నా వచ్చినప్పుడు ఊరు పొరిమేలు దాటిన తర్వాత అథారిటీ చేసి తల్లిని బతిమాలి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు కొడుకు బాగానే చేస్తున్నాడు బాధ్యతగానే ఉన్నాడని వెళ్ళేటప్పుడు ఇంకేం అనలేదు వరలక్ష్మి తిరుగు ప్రయాణంలో ఊరు ఇంకో అరగంటలో అనుకునే లోపలే మృత్యు లారీ రూపంలో అతి వేగంగా దూసుకొచ్చి సెల్లో స్నేహితుడితో మాట్లాడుతూ కాస్త పరధ్యానంగా ఉన్న ఆదిత్య తేరుకుని స్టీరింగ్ పక్కకి తిప్పేలోగానే ఎదురుగా లారీని ఢీకొట్టాడు రెండు బళ్ళు వేగంలో ఉండడంతో ముందు సీట్లో కూర్చున్న తల్లి కొడుకులు ఇద్దరు అక్కడికక్కడే కన్నుమూశారు లారీ ముందు భాగంలోకి కారు సగం దూసుకుపోయింది వెనక సీట్లో కూర్చుని డ్రైవర్ చావుదెబ్బలు తగిలినా బతికి బయటపడ్డాడు పాతికేళ్లు తనలో సగ భాగంగా నిలిచిన భార్య తన రక్తం పంచుకు పుట్టిన ఇరవై మూడేళ్ల కొడుకు నాటకంలో పాత్రలా హఠాత్తుగా చెప్పకుండా నాటకం మధ్యలో నుంచి మాయమైపోతే ఆ మాట ఆయనకి అర్థమవ్వడానికి అరగంట పట్టింది తర్వాత నోట మాట పడిపోయినట్టు శూన్యంలోకి చూస్తూనే ఎవరేం చెబితే అది చేశాడు నుంచి నీటి చుక్క లేదు భార్యని కొడుకుని ఏ లోపం లేకుండా జరగాల్సిన సకల మర్యాదలతో సాగనంపి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకున్నాడు ఆ మూసిన తలుపులు మూడో రోజుకు గాని తెరుచుకోలేదు ఎందరు ఎన్ని విధాలు ప్రయత్నించినా మూడో రోజు గదిలోంచి వచ్చిన దశరథ్ కొత్త జన్మ ఎత్తినట్టు గొంగలిపురుగు సీతాకోక చిరుకగా మారి ఎగిరి వచ్చినట్టు గౌతముడు బోధి వృక్షం కింద కూర్చుని మారి బుద్ధుడైనట్టు అతి ప్రశాంతంగా బయటికొచ్చాడు అర్జున విషాదయోగం ముగిసినట్టు ఎవరేం ఓదార్పు మాటలు చెప్పబోయినా చెయ్యెత్తి ఇక వద్దు అన్నట్టు ఎవరినీ మాట్లాడనీయలేదు ఇకలే అర్జున విషాదయోగం ముగిసింది నీ కర్తవ్యం నెరవేర్చు అని గదిలో మూడు రోజులుగా ఆపకుండా విన్న భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించినట్టు కార్యాచరణకు ఆయన మరో నెల రోజుల్లో ఆయన అమ్మాల్సిన పొలాలు పట్నంలో ఫ్లాట్లు ఇల్లు తోటలు రైస్ మిల్లులు ఆయిల్ మిల్లులు అన్నీ అమ్మి చేతిలో డబ్బు చేర్చుకున్నాడు తన పలుకుబడితో మీద పరిగెత్తించి ఉండేందుకు ఇల్లు వాడుకోవడానికి కారు భుక్తికి తగిన డబ్బు మాత్రం ఉంచుకున్నాడు ఏనాడో తండ్రి కొనిపడేసిన భూములు ఈనాడు అన్ని కోట్లు కురిపిస్తాయని ఆయన ఊహకి అందని విషయం ఎందరికో భుక్తినిచ్చే మిల్లులు పొలాలు అమ్మడానికి కాస్త ఆలోచించినా అందులో పనిచేసేవారి బాధ్యత తీసుకునే షరతు మీదే అమ్మి ఎవరికీ అన్యాయం జరగకుండా చూశాడు ఇన్నేళ్లుగా తమని తమ భూమిని నమ్ముకుని బతికిన అందరికీ ఎవరికి చెందాల్సిన వారికి అప్పచెప్పి కార్యాచరణకు దిగిపోయి డబ్బు ఉంటే ఉంటుంది అని మరో రెండు నెలల్లోనే నిరూపించాడు నలభై రోజుల్లో ఆయన తన ఊరిని ఎలా మార్చేశాడో చూసి ఎవరూ నమ్మలేకపోయారు డబ్బు ఉండి కార్యాచరణ చిత్తశుద్ధి చేతిలో పలుకుబడి పవర్ ఉంటే ఏమి చేయగలడో చేసి చూపించాడు దశరథ ఊర్లోంచి హైవే వరకు కిలోమీటర్న్నర కంకర్ రోడ్డు సిమెంట్ రోడ్డు అయింది ఏనాడో ఏ జమీందారులో కట్టిన శివాలయం రామాలయం బాగుపడి తల్లిదండ్రుల పేర్లతో వెలిసి రంగులతో దీపాలతో వెలిగిపోతున్నాయి ప్రభుత్వ పాఠశాల జూనియర్ కాలేజీగా వెలిసింది కొత్త గదులు ల్యాబ్లు బ్లాక్బోర్డ్లు టాయిలెట్లు రెండు కొత్తగా మోడర్న్గా తయారై మెరిసిపోతూ ప్లేగ్రౌండ్ టీచర్స్ రూమ్ ఒకటేమిటి అన్ని హంగులతో రూపురేఖలు మార్చుకుంది భార్య పేరుతో ఊరిలో నాలుగు దిక్కుల నాలుగు మంచినీళ్ల ఓవర్హెడ్ ట్యాంకులు బజారులో ప్రతి కూడలో ప్రతి వీధిలో మంచినీటి కుళాయిలు అరడజనం బోరుపంపులు ఒక వెటనరీ ఆస్పత్రి కొడుకు పేరుతో పెంపుడు కుక్కను ప్రాణంగా చూసుకునేవాడిని ప్రభుత్వాసుపత్రి చేయించి పాతిక పడకల ఆసుపత్రిగా సకల సదుపాయాలతో ఉదయం సాయంత్రం రెండు బస్సులు పట్టణం నుండి వెళ్లేవి వచ్చేవి పట్టణంలో కాలేజీలో స్కూల్స్ చదివే పిల్లలకి రాకపోకలకు ప్రత్యేక వ్యాన్ రోడ్డుకు అటు ఇటు బస్ షెల్టర్లు తల్లిగారి పేర ఒక ఓల్డేజ్ హోమ్ పొలాల మధ్యలో మూడు బోర్వెల్స్ రోడ్ల మీద దీపాలు ఒకటేమిటి చేతిలో ఉన్న డబ్బంతా అయ్యే వరకు ఊరికేమి కావాలో సకల సదుపాయాలు కూర్చాడు ప్రజల ఆశ్చర్యానందాలతో ఊరికి దేవుడి రూపంలో ఆ దశరథ్రాముడే వెలిసి వరాలు కురిపించినట్టు కథలు పురాణాల్లో చెప్పుకున్నారు సేవ అంటే ఏమిటో జనానికి అర్థమైంది చేతనైనంతగా వారికి సహాయ సహకారాలు అందించి తలోపని బాధ్యత యువత తమ భుజాల మీద వేసుకుని అహర్నిశలు ఓ యజ్ఞంలో పనులు పూర్తి చేసి కావలసిన ఏమిటో సూచిస్తూ తోడ్పాటు అందించడమే కాదు డబ్బున్న ఆసామీలు ఒకరు కోళ్ళఫారం ఇంకోరు పిండి పిండిమిల్లు ఊర్లో దేనికి వెతుక్కునే అవసరం లేకుండా చేశారు నోట పేపర్లో వార్తలు టీవీలో వీడియోలు ఊరు పొలిమేరలు దాటిపోయి ఆగమేఘాల మీద రాష్ట్రమంతా వెళ్ళింది ముందు నుంచే ఆయన ఊర్లో పలుకుబడి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఆయన చేసిన మంచి పనులు ప్రజాభిప్రాయం గారికి కంటకింపుగా ఉండేది తనకంటే ఎంతో ఎదిగిపోయి తన పదవికే అసరిపెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం ఇదంతా చేస్తూ ఉన్నాడన్న అభిప్రాయం బలపడి ఆయన్ని శత్రువుల ఎదుర్కోవడానికి మార్గాలు వెతకసాగాడు పోటీపడి అంత ఖర్చు పెట్టగలడా దాచిందంతా జనం పాలు చేయాలా ఇంకెన్ని ప్రలోభాలు చూపించాలి ప్రజలకు తలపట్టుకున్నాడు ఎలక్షన్లు రోజుల్లోకి వచ్చేశాయి ఆయన విర్రెత్తిపోయాడు పెళ్ళాం కొడుకు చచ్చారు ఇంకేం చేసుకుంటానని డబ్బంతా పూడ్చిపెట్టి ఏదో మంచి పనులు చేసేసి ముఖ్యమంత్రి పదవి కొట్టేద్దామనుకుని ఎత్తువేశాడు గొర్రెల్లా వెధవులు వాడి వెంటపడ్డారు ఆయన ఉడికిపోయాడు ఏం చేయాలో తోచక గోరుచుట్టు మీద రోకలి పూటలా ఢిల్లీ నుంచి దశరథికి పిలుపు వచ్చిందన్న వార్త వచ్చింది అయిపోయింది తన పని అని నీరు కారిపోయాడు తాను పదవులు ఆశించి ఇదంతా చేయలేదని ఏదో డబ్బున్నందుకు మంచి పనులు చేసి ప్రశాంతంగా బతకడం తన ఉద్దేశ్యం క్షమించండి అని తిరస్కరించాడు దశరథ్ చూడండి పట్టుమని యాభై ఏడు లేవు మీకు ఎంతో జీవితం ఉంది మీ ముందు మంచి పనులు చేసే అవకాశం దేవుడు మీకిచ్చాడు మీకు వచ్చిన కష్టం సామాన్యమైనది కాదు జీవితమంతా పోగొట్టుకున్న దాన్ని తలుచుకుని ఎవరు ఒంటరిగా అదే ఆలోచనలతో పిచ్చెత్తిపోయే కంటే మీ ఊరికి చేసినట్టే మీ రాష్ట్రానికి కూడా చేయగలిగినంత మేరు చేస్తే మీ మనసుకు తృప్తి ఏదో చేయగలిగానన్న ఆత్మతృప్తి లభించి ఏదో సాధించిన సంతోషం దక్కుతుంది మీ నిస్వార్థ సేవ జనం గుర్తించారు ప్రజలు మీ వెంట ఉన్నారు చూడండి చేతిలో అధికారం డబ్బు ఉంటే ఏదన్నా చేయడానికి సుడువు అవుతుంది పదవి ఉంటే పరుగులెట్టి పనిచేసే మనుషులు మీకందు ఉంటారు ఖాళీగా కూర్చుని మీ జీవితం వృధా చేసుకోకుండా చేతికి అందిన అవకాశం తీసుకుని ప్రజలకు ఉపయోగపడి మీ జీవితానికి అర్థం పరమార్థం సంపాదించుకోండి ఇప్పటి ప్రభుత్వం అవినీతిమయమై జనం గోల పెడుతున్నారు మీరు ఆదుకుని మీ రాష్ట్రాన్ని కాపాడుకోండి ఇంతకంటే చెప్పలేను మీ వెంట మేము ఉంటాం ఎప్పుడు అన్నారు ఎవరూ లేరు ఇంకెందుకు ఈ డబ్బు ఏం చేసుకుంటాను అన్న ఆలోచనతో ఏదో ఊరికి మంచి చేద్దామన్న ఆలోచన ఈ విధంగా మలుపు తిరిగి మళ్లీ కొత్త జీవితానికి నాంది అవుతుందని ఎదురుచూడని ఆయన రాత్రంతా ఆలోచించినా ఎవరూ లేని జీవితంలో నిజంగా తాను కోరుకున్న ప్రశాంతత దొరుకుతుందా అలా బతకడం అడవుల్లో ముక్కు మూసుకుని ఇదివరకు మునీశ్వరుల్లా బతకగలడా సాధ్యమవుతుందా అంతకంటే మిగతా జీవితం ప్రజల కోసం బతికితే నలుగురికి ఉపయోగపడితే ప్రజలు అభిమానులు పార్టీ వాళ్ల విన్నపాలతో ఆఖరిక మనసు రెండో మార్గాన్ని ఎన్నుకుంది ఆ ఊరిలో ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయనకి ఎదురులేదు ఇప్పుడు ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు ప్రతిపక్ష హోదా కూడా అవతల పార్టీకి దక్కలేదు ముఖ్యమంత్రి పదవే ఆయన్ని వెతుక్కుంటూ చేరింది మనం చేసిన మంచైనా చెడైనా స్థితప్రజ్ఞుడిగా ఉంటే ఫలితం మనల్ని వెతుక్కుంటూ వచ్చి చేరుతుంది అని జనం గుర్తు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు మీరింతవరకు స్థితప్రజ్ఞుడు కథ విన్నారు రచన శ్రీమతి డి కామేశ్వరి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ నవరసాల పక్షపత్రిక ఉష ప్రత్యేక సంచికలో ప్రచురించబడింది ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా శ్రవంతి